హాయ్, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. వరుస లాభాలకు ఈ వారం బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొల్లడం, సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశ ముగియడం, వివిధ కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు రావడం మార్కెట్పై ప్రభావం చూపాయి. దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనబడంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 95 పాయింట్లు, నిఫ్టీ 22 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 146 పాయింట్లు నష్టపోయాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో విప్రో 8.18%, బజాజ్ ఆటో 5.09%, టాటా మోటార్స్ 4.91% లాభంతో వీక్లీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఐబీ హౌసింగ్ 8.09%, ఏషియన్ పెయింట్స్ 5.13%, భారతీ ఎయిర్టెల్ 4.22% నష్టంతో వీక్లీ టాప్ లూజర్స్గా నిలిచాయి. ఇక ఈ వారం మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్లో ఏఏ స్టాక్స్ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై కార్వీ ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. బ్యాంకింగ్ సెక్టర్ కూడా కొద్దిగా పాజిటివ్ జోన్లోకి ఎంటర్ అవ్వడము, ఎన్బిఎఫ్సిస్లో లిక్విడిటీ క్రంచ్ కొద్దిగా నెగిటివ్గా పుష్ చేస్తున్నా కూడా ఆ మార్కెట్ షేర్ ఎంత కార్పొరేట్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్ వైపు షిఫ్ట్ అవ్వడం అనేది కొద్దిగా పాజిటివ్ అంశం అని చెప్పుకోవచ్చండి. ఇదే కావాలో ఐసిఐసిఐ బ్యాంక్ని రికమెండ్ చేస్తున్నానండి. నేను కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆల్మోస్ట్ 380-390 లెవెల్స్లో ఉందండి. ఎనీవేర్ బిట్వీన్ 450 లెవెల్స్ టార్గెట్ ప్రైస్తో బై చేసుకోవచ్చండి నెక్స్ట్ 1 ఇయర్ డౌన్ ద లైన్ వ్యూతో. సో బుక్ వాల్యూ పరంగా వాల్యుయేషన్ చేసినా కూడా చాలా అట్రాక్టివ్గా కనబడుతుందండి. అసెట్ క్వాలిటీ స్టేబుల్గా కనబడుతుంది. లాస్ట్ 3-4 క్వార్టర్స్ నుంచి కూడా స్టేబుల్ అసెట్ క్వాలిటీ కనబడుతుంది. అండ్ రీటైల్ బ్యాంకింగ్ పెరగడం చూస్తున్నామండి ఐసిఐసిఐ బ్యాంక్లో. అండ్ దాంతోపాటు లోన్ గ్రోత్ పెరగడం చూస్తున్నామండి. అన్సర్టనిటీస్ కూడా ఈజ్ ఆఫ్ అవుతూ వస్తున్నాయి. ఎన్పిఎస్ కూడా మంచి హెల్తీ లెవెల్స్లో కనబడుతున్నాయి. సో ఓవరాల్గా బై అని చెప్పుకోవచ్చండి ఐసిఐసిఐ బ్యాంక్ని ఫర్ ఎ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 450. కన్స్ట్రక్షన్ సెగ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డార్క్ హార్స్ అని చెప్పుకోవచ్చండి ఇప్పుడున్న టైంలో. ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. FY18లో ఎలాంటి రోడ్ అవార్డ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవార్డ్స్ ఏదైతే గవర్నమెంట్ నుంచి జరిగాయో FY19లో జరగలేదండి ఇవన్నీ. సో ఐ థింక్ FY20, FY21 కూడా రోడ్ అవార్డ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అవార్డ్స్ కానివ్వండి కొద్దిగా హెల్దీ లెవెల్స్లో జరిగే అవకాశం అయితే కనబడుతుందండి. సో ఇది కంపేర్ చేసుకున్నా అండ్ ప్రీవియస్ ఆర్డర్ బుక్ కంపేర్ చేసుకున్నా కూడా ఎల్ఎన్టీ అనేది మంచి అట్రాక్టివ్ బై అవుతుందండి. 1370-75 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. మనం 1700 టార్గెట్తో విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 24% అప్ సైడ్తో బై చేసుకోవచ్చండి. లార్సన్ అండ్ టూబ్రో వీళ్ళు 5 ఇయర్ స్ట్రాటజీ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి FY18లో, ఆపరేషన్ లక్ష్య అని. సో ఇప్పుడు $1 trillion ఏదైతే రెవెన్యూ ఉందో దాన్ని డబుల్ చేయాలని, దాంతోపాటు రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియోస్ కూడా ఆల్మోస్ట్ 20 లెవెల్స్కి తీసుకురావాలని, అండ్ కోర్ బిజినెస్లో అండ్ నాన్ కోర్ బిజినెస్లో, కోర్ బిజినెస్ పెట్టుకొని నాన్ కోర్ బిజినెస్లో డైవెస్ట్ చేయాలని చెప్పేసి. సో ఆల్మోస్ట్ లైక్ వీఆర్ అయిన వర్కింగ్ క్యాపిటల్ లెవెల్స్ కూడా 16% లెవెల్స్ తీసుకురావాలి. కరెంట్ లెవెల్స్ ఆఫ్ 24 దగ్గర ఉందండి ఇప్పుడు. సో ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా అండ్ ఆల్మోస్ట్ ఆన్ ట్రాక్ అని చెప్పుకోవచ్చండి. సో ఓవరాల్గా ఆ మెట్రో కూడా హైదరాబాద్లో కొద్దిగా వెల్ రిసీవ్డ్ అండ్ పాజిటివ్ రెవెన్యూస్ అండ్ ఆల్మోస్ట్ రీసెంట్గా కూడా ఒక లైన్లో 2.2 ల్యాక్ కమ్యూటర్స్ ఆన్ ఈచ్ డే, ఎవ్రీడే 2.2 ల్యాక్ కమ్యూటర్స్ రావడం అనేది ఇది చూసుకుంటే కొద్దిగా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉండే అవకాశం కనబడుతుందండి డౌన్ ద లైన్. సో ఓవరాల్గా పాజిటివ్గా కనబడుతుంది. ఆర్డర్ బుక్ కూడా హెల్తీగా అండి, 2,840 బిలియన్. దాంతోపాటు Q3లో కూడా 422 బిలియన్ ఆర్డర్ బుక్ రావడం జరిగింది. ఓవరాల్గా ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా కనబడుతుంది అండ్ రానున్న క్వార్టర్స్లో కూడా ఆర్డర్ బుక్ హెల్తీగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. లాస్ట్ వీక్లో ఏదైతే పాలీక్యాబ్ ఐపీఓ వచ్చిందో వెల్ రిసీవ్డ్ అని చెప్పుకోవచ్చండి. 52 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. పాలిక్యాబ్ గురించి కూడా మనం పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. మార్జిన్స్ హెల్తీగా ఉన్నాయి, మార్కెట్ షేర్ గెయిన్ చేస్తూ వస్తున్నారు, లిస్టింగ్ గెయిన్స్ కూడా ఉండే అవకాశం కనబడుతుంది డిమాండ్ సినారియోలో చూసుకుంటే. ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం పాలిక్యాబ్ ఇస్ అ బెటర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చండి. అండ్ కమింగ్ టు ఆయిల్, కొద్దిగా ఆయిల్ ప్రైస్ కొద్దిగా 71.5 పర్ బ్యారెల్ రావడం జరిగిందండి. అండ్ ఒపెక్ కట్ దృష్టిలో కొద్దిగా ఇది మనకి రైజ్ అవ్వడం చూసాము. సో ఓవరాల్గా కొద్దిగా ప్రెజర్ కనబడుతుంది. బట్ ఏంటంటే ఇండియా ఆల్మోస్ట్ యాజ్ ఏ నేషన్ $80 వరకు కూడా వీఆర్ సేఫ్ అని చెప్పుకోవచ్చండి. కాకపోతే 80 బ్రీచ్ అయిన తర్వాత ఎవ్రీ డాలర్ ఇంక్రీజ్ మనకి చాలా వరకు బర్డెన్ పడుతూ వస్తుంది. అండ్ ఈ కోవల ఓఎంసీస్ని నేను కొద్దిగా బ్యాక్ రన్నర్ లాగా చెప్తానండి. ఓఎంసీస్ని కొద్దిగా అవాయిడ్ చేయాల్సిన టైం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఎందుకంటే కొద్దిగా ఆయిల్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుందండి. ఈ రిజల్ట్స్ సీజన్లో కూడా కార్పొరేట్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఇలాంటి బ్యాంక్స్ లీడింగ్ బ్యాంక్స్ పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం కనబడుతుందండి. బికాజ్ మార్కెట్ షేర్ గెయిన్స్ ఎన్బిఎఫ్సిస్ నుంచి ఏదైతే ఉందో అది ఇందులో విజిబుల్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. దీంతోపాటు సిమెంట్ రంగం కూడా ఒకటి చూసుకోవాల్సిన అవసరం ఉందండి. కొద్దిగా సిమెంట్ ప్రైజెస్ పెరగడము, మార్జిన్స్ పెరగడం అనేది ఐ థింక్ సిమెంట్ ఇక్కడ నుంచి కూడా పాజిటివ్గా కనబడుతుంది. ఐ థింక్ వన్ షుడ్ లుక్ ఇన్ టు కొద్దిగా సేఫ్ స్టాక్స్ అయినా హిడెల్బర్గ్ సిమెంట్ కానివ్వండి, అల్ట్రాటెక్ కానివ్వండి, అలాంటి స్టాక్స్ ఎంటర్ అయితే బాగుంటుంది అనేది ఒపీనియన్ అండి. ఒకటి ఏంటంటే మెటల్స్ ఆటో కొద్దిగా షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రెజర్లో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. రీటైల్ అండ్ ఎఫ్ఎంసీజీ కూడా మోడరేట్ రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా ఆటో సెక్టర్ కొద్దిగా ప్రొడక్షన్ కట్స్ తీసుకుందండి, అది మనకి విజిబుల్ అయింది. మారుతి దగ్గర మారుతి ఆల్మోస్ట్ 23% ప్రొడక్షన్ కట్స్ చేసింది. అండ్ అదే కూడా ఇన్వెంటరీ లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ 80 డేస్కి రావడం చూసాము. సో విచ్ ఇస్ లైక్ నాట్ అ గుడ్ సైన్. కాకపోతే ఏంటంటే మనకి దెర్ ఇస్ సంథింగ్ బిగర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆటో ఇండస్ట్రీ అండి. నెక్స్ట్
1 to 1.5 ఇయర్ కూడా కొద్దిగా కీలకం కాబోతుంది. సో ఎవ్రీబడీ షిఫ్టింగ్ టు బిఎస్ 6, ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ప్రకారం ఆల్మోస్ట్ బిఎస్ 6 షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం బై FY20 ఉంది కాబట్టి. సో కొద్దిగా అన్సర్టనిటీ ఉందని చెప్పుకోవచ్చు ఆ సెక్టర్లో. ఓవరాల్గా ఇట్స్ అ డీసెంట్ బయింగ్ ఆపర్చునిటీ ఇన్ ఆటో అని చెప్తానండి. ఈ కోవలో మహీంద్రా అండ్ మహీంద్రాని రికమెండ్ చేస్తున్నానండి. హోటల్ సెక్టర్ ఒకటి పాజిటివ్గా కనబడుతుందండి. ఇంతకుముందు లెమనరీ ఏదైతే లిస్ట్ అయిందో కొద్దిగా మంచి పాజిటివ్ గెయిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ ఎంటరింగ్ ఇన్ టు అప్ స్కేల్ మార్కెట్ అండి, విచ్ ఇస్ అ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. ఆక్యుపెన్సీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఈ కోవలో హోటల్స్ రంగం కూడా కొద్దిగా లైమ్లైట్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఓవరాల్గా వీఆర్ అనే డీసెంట్ నోట్, మ్యాక్రో సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, కోర్ ఇన్ఫ్లేషన్ కూడా ఈజ్ ఆఫ్ అవుతూ వస్తుందండి. స్మార్ట్ మనీ ఈజ్ చేసింగ్ ద మార్కెట్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ లార్జ్ క్యాప్స్ కూడా 10% ప్లస్ రిటర్న్ ఇచ్చే అవకాశం కనబడుతుందండి. మనము రికమెండ్ చేసిన స్టాక్స్ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్. మిడ్ క్యాప్ స్టాక్స్లో కొద్దిగా ప్రెజర్ అయితే ఉంటుంది, వాలటిలిటీ విల్ బీ దేర్, కాకపోతే పాజిటివ్ బయాస్ అని చెప్పుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఎలక్షన్ అవుట్కమ్స్ అండ్ ప్రైవేట్ క్యాపెక్స్ ఎలా ప్యాన్ అవుట్ అవుతుందనే దానిపైన డిపెండ్ అవుతూ ఉంది. సో ఓవరాల్గా మిడ్ క్యాప్స్ లెవెల్స్ అండ్ స్మాల్ క్యాప్ లెవెల్స్ అట్రాక్టివ్గా కనబడుతున్న వాల్యుయేషన్ పరంగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుందండి. వాల్యుయేషన్ లెవెల్స్ బాగుంటాయి, ఫండమెంటల్స్ బాగుంటే ఐ థింక్ వన్ షుడ్ గెట్ ఇన్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అని చెప్పుకోవచ్చు. మిడ్ క్యాప్స్లో కూడా ప్రైవేట్ బ్యాంక్స్ చాలా వరకు చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయండి. వన్ లైక్ ఫెడరల్ బ్యాంక్ కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఐ థింక్ వన్ షుడ్ గెట్ ఇన్ టు ఫెడరల్ బ్యాంక్ విత్ 2 to 3 ఇయర్స్ వ్యూ అని నా ఒపీనియన్ అండి. సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది, మొదటి దశ కూడా పూర్తయిపోయింది. ఫలితాల లెక్క తేలడానికి ఇంకా నెలకు పైగా సమయం ఉంది. కానీ ఇప్పుడు మార్కెట్లు ఎలాంటి ఫలితాలను ఆశిస్తున్నాయి? ఒకవేళ మోడీ మళ్లీ గెలిస్తే మార్కెట్ రూట్ ఎలా ఉండొచ్చు అనే అంచనాలు ఎక్కువయ్యాయి. విదేశీ ధనం పెట్టుబడులుగా తరలివచ్చే ఆసియా దేశాలలో భారత్ ముందు స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా 2019లో అయితే FII నిధుల ప్రవాహం మరీ ఎక్కువగా ఉండి రికార్డులు సృష్టిస్తోంది. ఇదంతా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతోనే అని మార్కెట్ వర్గాల విశ్వాసం. మొత్తం 21 అంతర్జాతీయ ఫండ్ హౌజులు, వ్యూహకర్తలు అందించిన సర్వే ప్రకారం మోడీ తిరిగి గెలవడం కష్టమేమీ కాబోదు. అయితే ఇదే జరిగితే పరిస్థితి ఏంటనేదే ప్రశ్న. ఇప్పటికే మార్కెట్ వాల్యుయేషన్స్ అధికంగా ఉండటంతో మెజారిటీని మోడీ సాధించకపోయినా, లేక మరో కూటమి కట్టాల్సి వచ్చినా, ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా, ప్రస్తుతం భారత మార్కెట్లో ర్యాలీకి వెంటనే బ్రేక్ పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ అధికారం కాదు ముఖ్యం, మెజారిటీ సాధించడం అంటున్నారు నిపుణులు. మోడీ విజయం సాధించడం మార్కెట్లకు మంచి విషయమే అయినా, ఇప్పటికే ఆ స్థాయికి ఇండెక్స్లు చేరుకున్నాయన్నది వారి వాదన. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మార్కెట్లో జోరు బాగానే కనిపించింది. MSCI ఏసియా పసిఫిక్తో పోల్చితే 4 రెట్లు ర్యాలీ చేసింది. ఇతర ఫీర్ కంపెనీలతో పోల్చితే షేర్ల విలువ 38% అధికంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది 2వ సారి వడ్డీ రేట్లను తగ్గించడంతో గోల్డ్మ్యాన్ శాక్స్ వంటి బ్రోకరేజ్ గ్రూప్ల నుంచి బుల్లిష్ వ్యూ అందుతోంది. స్థానిక రీసెర్చ్ హౌజులు కూడా మన మార్కెట్లపై బుల్లిష్ ధోరణిపైనే కొనసాగిస్తున్నాయి. డిఐఐలు కూడా పెట్టుబడులు చేస్తున్నారు. ఇక పాకిస్తాన్తో సరిహద్దు తగాదా విషయంలో నరేంద్ర మోడీ కఠినంగా వ్యవహరించడం ఆయన ఖ్యాతిని మరింతగా పెంచింది. ఆ తర్వాత ఒపీనియన్ పోల్స్లో భారతీయ జనతా పార్టీకి అవకాశాలు మెరుగయ్యాయి కూడా. ఇతర పార్టీలు ప్రజాకర్షక సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంటే బీజేపీ మాత్రం తమ ఎజెండాలో $1.44 trillion ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఖర్చు చేస్తామని చెప్పింది. ఆర్థిక సంస్కరణలకు ప్రాధాన్యత ఇస్తుండడం, ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించే అవకాశం ఉండకపోవచ్చని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇన్వెస్టర్లు మాత్రం మోడీ అయినా లేక మరెవరు అధికారంలోకి వచ్చినా ఉద్యోగాలను సృష్టించే విధంగా విధానాలను రూపొందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని కోరుకుంటున్నారు. ఇది వినియోగం పెరగడానికి తోడ్పడడంతో పాటు బ్యాంకింగ్ సెక్టార్కు కూడా సహాయపడుతుంది. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఐటీ మేజర్ టీసీఎస్ Q4లో అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేట్ నికర లాభం 17.7% వృద్ధితో 8,126 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో ఇది 6,904 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం 18.5% గ్రోత్తో 32,075 కోట్ల నుంచి 38,010 కోట్లకు ఎగబాకింది.
ఇక 2018-19 పూర్తి సంవత్సరానికి టీసీఎస్ నికర లాభం 21.9% వృద్ధితో 31,472 కోట్ల రూపాయలకు చేరగా మొత్తం ఆదాయం 19% వృద్ధితో 1,46,463 కోట్లుగా నమోదైంది. అలాగే 1 రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 18 రూపాయల తుది డివిడెండ్ చెల్లించాలని టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. We have now created more than a $6 billion business that is growing at close to 50%. What's most heartening about it is that it is a reaffirmation of the belief that each TCSer has in herself and himself to transform from within and to be able to constantly invest in ourselves to capture the ever-changing opportunities in the technology world. Similarly, if you look at our investments in areas like R&D, we now have been granted more than 940 patents and we have filed close to 5,000 patents. So our investments are bearing fruit. Our platform business, which delivered outstanding deal wins, continues to be a pride and again is built on organically invested assets that we have systematically built over decades and have been able to exploit into the to generate market leading opportunities. So overall, if you look at from employee perspective, again, as I said about digital, what is outstanding is the fact that TCSers have been able to come together and harvest the contextual knowledge that they have. ఇక దేశంలో రెండో అతిపెద్ద దిగ్గజ ఐటీ సర్వీసుల సంస్థ ఇన్ఫోసిస్ కూడా మార్చి 31 ముగిసిన 4వ త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. Q4లో కంపెనీ ఆదాయం 21,539 కోట్లుగా నమోదైంది. ఎబిట్ మార్జిన్ 21.4% ఉండగా డాలర్ ప్రమాణాల్లో $3,060 మిలియన్ ఆదాయం నమోదైనట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. We have increased our client relevance and that shows up in our full year growth. Our full year growth is 9% constant currency and in the quarter it's 11.7%. So an incredible year for growth and further acceleration in Q4. Our sequential growth constant currency basis is 2.1, which is yet another strong quarter for us after the first 3 quarters of the year. Our clients are seeing more and more value with our digital portfolio. This was driving our full year growth. So full year digital growth is just at 34%. And the Q4 growth for digital is 41%. So we see again that all of our investments in digital are resonating with our clients. And we can see that this is further accelerating. At the end of the year, we now have 34%, just over a third of our revenue coming from digital. To give you one example, we are really delighted that our digital banking platform has gained tremendous traction in this fiscal year. We have 7 new global logos on our digital banking platform. That's a real achievement with the way we've repositioned that platform, re-architected it, and driving the digital agenda. ఈ స్టాక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 6 రూపాయలు మాత్రమే, కానీ ఏడాదికోసారి 15 రూపాయల డివిడెండ్ ను క్రమం తప్పకుండా ఇస్తోంది. ఈ స్టాక్ కు 15,000 రేట్లు అధిక రేట్ ఇచ్చి కొనేందుకు ట్రేడర్లు ఎంతో మంది హార్డ్ క్యాష్ తో రెడీగా ఉన్నారు, కానీ అమ్మే వాళ్లే లేరు. చిత్రంగా ఉన్న ఇప్పుడు ఈ వ్యవహారం అటు ఎక్స్చేంజ్లకు ఇటు స్టాక్ హోల్డర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు మీరు విన్నది ఎల్సిన్ ఇన్వెస్ట్మెంట్ అనే మైక్రో క్యాప్ స్టాక్ గురించే. ఇది ఏషియన్ పెయింట్స్ కు చెందిన ప్రమోటర్ల కంపెనీ. ప్రస్తుతం ఎల్సిన్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఏషియన్ పెయింట్స్ కు చెందిన 2.95%, అంటే 2.83 కోట్ల షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఏషియన్ పెయింట్స్ షేర్ 1,500 రూపాయలపైనే ట్రేడ్ అవుతోంది. ఇప్పుడున్న మార్కెట్ లెక్కలతో పోలిస్తే ఎల్సిడ్ దగ్గర స్టాక్ విలువ 4,200 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఎల్సిడ్ పేడెడ్ క్యాపిటల్ మాత్రం 20 లక్షలు మాత్రమే ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 12 లక్షలు మాత్రమే. ఇంత గొప్ప వాల్యుయేషన్ ఉన్నా గత 8 నెలల నుంచి ఈ కౌంటర్లో ట్రేడింగే జరగట్లేదంటే ఆశ్చర్యం వేస్తోంది కదా. ఈ స్టాక్ గత ఏడాది 9వ తేదీన ట్రేడ్ అయింది. అప్పుడు 5% అప్పర్ సర్క్యూట్తో 5.89 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. 2011 నుంచి ఈ స్టాక్ కేవలం 18 సార్లు మాత్రమే ట్రేడ్ అయింది. కానీ ఎప్పటినుంచో ఈ స్టాక్ ఏడాదికి 15 చొప్పున డివిడెండు మాత్రం చెల్లిస్తోంది. ఈ వాల్యుయేషన్ను గుర్తించిన ఎంతోమంది ఇన్వెస్టర్లు ట్రేడర్లు ఈ స్టాక్ను కొనేందుకు
ఏళ్ల తరబడి నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు వేల కొద్ది షేర్లకు బై ఆర్డర్స్ ఉంటాయి, కానీ అమ్మేవాళ్లే ఉండరు. తాజాగా సుమారు 18.25 లక్షల షేర్లకు బయింగ్ ఆర్డర్ పెండింగ్లో ఉంది. కానీ గత ఏడాది ఆగస్టులో జరిగిన 4,444 షేర్ల ట్రేడింగ్ మాత్రమే ఆఖరిది. ఇంత వాల్యుయేషన్ ఉన్న ఈ స్టాక్ను ఇన్ఫాడ్ ఇన్వెస్టర్స్ ఎవరూ పొరపాటున కూడా అమ్ముకోరు. జీవితంలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఇలాంటి డైమండ్స్ దొరుకుతాయి, అందుకే వదులుకునేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు. నిపుణుల ప్రకారం ఈ స్టాక్ వాల్యూ 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది, కానీ అలాంటి స్టాక్ ధర 6 రూపాయలు మాత్రమే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్ ప్రైస్ డిస్కవరీ జరగాలని కొంతమంది ఇన్వెస్టర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై సెబీ బీఎస్ఈకి నోటీసులు జారీ చేయాలని కోరారు. తక్షణం కాల్ ఆక్షన్ నిర్వహిస్తేనే ఈ స్టాక్కు సరైన ధర లభిస్తుందని కోరుతున్నారు. ఎల్సిడ్ ప్రమోటర్లు 2013లో 5,000 రూపాయలకు ఆఫర్ ఫర్ సేల్ ప్రకటించారు. పెద్దగా స్పందన లేకపోవడంతో అదే ఏడాది 14.45 రూపాయలకు డీలిస్టింగ్ ఆఫర్ కూడా ప్రకటించారు. దీన్ని షేర్ హోల్డర్లు రిజెక్ట్ చేశారు. మైనారిటీ షేర్ హోల్డర్ల ఇంట్రెస్ట్ను కాపాడాల్సిన అవసరం ఉందని కొంతమంది నిపుణులు ఈ వ్యవహారంపై మాట్లాడుతున్నారు. ప్రమోటర్లు తక్కువ ధరకు షేర్లను జనాల నుంచి కొనేసి భారీగా సొమ్ము చేసుకునే ప్లాన్ వేశారనేది వాళ్ల మాట. ఈ స్టోరీ అంతా తెలియని ఇన్వెస్టర్లు ఎవరైనా తక్కువ ధరకు షేర్లను ఇచ్చేస్తే అది కంపెనీ మోసమే అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్స్చేంజీలకు ఇలాంటి ప్రైస్ డిస్కవరీ మెకానిజంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ వ్యవహారంపై ఎల్సిడ్, ఏషియన్ పెయింట్స్ స్పందిస్తే తప్ప సమస్యకు ఓ పరిష్కారం దొరకదు. ఈలోపు షేర్ల ట్రేడింగ్ జరగట్లేదని ఎక్స్చేంజీలు డీలిస్ట్ చేయకుండా జాగ్రత్త పడాలి, చిన్న ఇన్వెస్టర్లను కాపాడాలి. ఇక్కడి నుంచి వెంటనే మీరు బీఎస్ఈకి వెళ్లి షేర్ ప్రైస్ చెక్ చేసి రేపటి నుంచి ఆర్డర్లు పెట్టేయాలని ఆత్రపడకండి. ఎందుకంటే లక్షలాది మంది ఈ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ షేర్లను కొనుగోలు చేయాలని ఆశగా ఉన్నారు. ఒకవేళ లక్ బాగుండి ఎవరైనా అమ్మాలని చూసినా 5% అప్పర్ సర్క్యూట్ ఉంది. అందుకని మరీ అంతగా ఆశపడి 1,00,000 రూపాయల స్టాక్ను 6 రూపాయలకు కొనేయాలని చూడొద్దు. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.